పరాటాకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. సో పరాటాల్లో చాలా రకాల పరాటాలు చేస్తారు కదా, మీ ఇంట్లో ఎగ్ పరాటా చేస్తారు? ఎగ్ తక్కువ, ఆలు ఆలు పరాటా, ఆలు పరాటా, ఎగ్ పరాటా. పిల్లల కోసం అయితే ఆలు ఎగ్ పరాటా బాగుంటుంది. పెద్దల కోసం అయితే ఆలు ఆలు. సో మరి నాలాంటి పిల్లల కోసం ఎగ్ పరాటా కాబట్టి ఫస్ట్ ఏం చేయాలి? ఓకే, ఇప్పుడు గోధుమ పిండి తీసుకుందాం. ఇందులో కొద్ది salt యాడ్ చేస్తాం, ఉప్పు. మీకు ఇద్దరు బాయ్స్ కదా, అల్లరి చేస్తారా? చాలా అల్లరి. కానీ వాళ్ళని అడిగితే మీరే చాలా అల్లరి చేస్తారని చెప్తూ ఉంటారు. లేదు, వాళ్ళ అబద్ధం చెప్తుంది. సేమ్, వాళ్ళు అలాగే ఫీల్ అవుతారు. కానీ వాళ్ళ ఫుడ్ టేస్ట్ ఒకేలా ఉంటుందా? ఇద్దరు ఒకటే తింటారా? లేదు, పెద్ద బాబు హార్ట్, చిన్న ఆయనకి అన్ని తింటారు. అన్ని బంగారం. సో పెద్ద ఆయన హార్ట్ అంటే స్వీట్ గా ఉన్నవే ఇష్టపడవా? అస్సలు. పాలు పెరుగు అలా అస్సలు తినడు. పాలు పెరుగు, పాలు తాగకపోతే పిల్లలు కొంచెం కష్టం కదా. చిన్నప్పుడు అవే తినేది, బట్ ఇప్పుడు ఎందుకు ఆ స్మెల్ కూడా అస్సలు పడదు అండి. బోర్ కొట్టిందేమో. ఇంకేమైనా ట్రై చేస్తారా మీరు పాలతో రకరకాలుగా? చేస్తుంటా, మిల్క్ షేక్ కాదు కానీ రెసిపీస్ లోనే చేస్తుంటా, అలా తింటుంటుంది. సో ఇద్దరు వెళ్తున్నారా ఇప్పుడు స్కూల్కి? ఇంకా వెళ్ళట్లేదు, కొద్దిగా భయంగానే ఉంది కరోనా వల్ల. ఓకే, కలిపేసుకున్నారా పిండి? ఓకే, ఇలా సాఫ్ట్గా కలిపెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎగ్ బీట్ చేసుకోవాలి. ఓకే. సో చాలా మంది ఏంటంటే చపాతీ చేసుకొని ఆమ్లెట్ చేసి మళ్ళీ దాన్ని రోల్ లాగా పెట్టి ఇలా చేసే, కానీ ఇది కలిపి చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ కి బాగుంటుంది, లేదా ఈవినింగ్ స్నాక్? ఈవినింగ్ స్నాక్ కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కొన్ని పచ్చిమిర్చి ముక్కలు. నేను ఈలోపు తవా హీట్ చేస్తానండి. ఒక నిమిషం స్టవ్ ఆన్ చేసేద్దాం. కొద్దిగా గరం మసాలా, కొత్తిమీర, ఓకే, ఆనియన్స్, బాగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే అండి, వేసి. సో సింపుల్ ఆమ్లెట్ కి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగా సేమ్ రెడీ అయిపోయిందా? ఓకే, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు పరాటా పెట్టేస్తాం. మీ వర్క్ కి మీ పిల్లలు ఇద్దరు హెల్ప్ చేస్తారా? పెద్ద బాబు చేస్తాడు, వాడు ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటాడు. ఫ్యామిలీ అందరు కూడా కలిసి చేసుకుంటారా? తక్కువ, ఎప్పుడన్నా ఫెస్టివల్స్ అప్పుడు అందరూ. ఇప్పుడు సంగారెడ్డి అంటే కొంచెం మనకి సిటీ అవుట్, సిటీ దాటిసాయి కదా, 2-3 అవర్స్ జర్నీ కదా. బాగుంటుంది అక్కడ గ్రీనరీ, అది బాగుంటుందా? చాలా బాగుంటుంది. మేము ప్రజెంట్ ఉండే ఏరియా అయితే ఫారెస్ట్ ఏరియా, చాలా బాగుంటుంది. అక్కడ పీకాక్స్, రాబిట్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి మార్నింగ్ లెవెల్. ఓకే, అందరికి ఊర్లో కోళ్ళు అరుపు వినిపిస్తుంది కదా, మాకైతే పికాక్స్. ఎంత బాగుంటుందా కదా. అవును, పెంచుకోవట్లేదా మీరు? అవే పెరుగుతున్నాయి కదా మేడం, వాటంతలో అవి పెరిగేస్తున్నాయా? కానీ యాక్చువల్లీ మనం పెంచుకోకూడదు కదా, పీకాక్ మన నేషనల్ బర్డ్ కదా. సో రోజు కనిపిస్తూ ఉంటాయి మీకు. మేము రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ వెళ్ళేటప్పుడు మాకు ఎక్కువగా పీకాక్స్ కనిపించేవి. దారంతా పొడుగునా చాలా పీకాక్స్, ఎర్లీ మార్నింగ్ వెళ్తే ఎక్కువ అక్కడ ఆడుతూ గెంతుతూ కనిపించేటివి. రిటర్న్ ఈవినింగ్ టైం కూడా కనిపించేవి, బోల్డ్ పీకాక్స్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా వెళ్ళారా రామోజీ ఫిలిం సిటీ? లేదు మేడం, సాంగీ టెంపుల్. ఓకే, జనరలీ విజిటర్స్ వచ్చేది ఆఫ్టర్ 9-10 కదా, ఆ టైంకి అవి వెళ్ళిపోతాయి అనుకుంటా. ఎర్లీ మార్నింగ్ ఎక్కువ కనిపిస్తాయి, 7:30-8. ర్యాబిట్స్ కూడా ఉంటాయి అయితే? ర్యాబిట్స్ కూడా కనిపిస్తాయి. ఫారెస్ట్ ఏరియా అన్నారు కదా, మంచిగా చల్లగా ఉంటుందా? చాలా కూల్ గా ఉంటుంది. సమ్మర్ లో కూడా చాలా కూల్ గా ఉంటుంది. అందరు సమ్మర్ లో ఊరికి వెళ్తుంటారు కదా, మేమైతే వెళ్ళాము. అందరూ మీ ఊరు వస్తారేమో అప్పుడు. అవును అవును, అది కరెక్ట్. కానీ ఎందుకు
ఎందుకు ఫారెస్ట్ ఏరియా దగ్గర ఉంటున్నారు ఎనీ రీజన్ ఆర్డెన్సీ ఫ్యాక్టరీ అని చెప్పాను కదా దగ్గర క్వార్టర్స్ ఉన్నాయి నేను ఓకే మీరు ఆ క్వార్టర్స్ లో ఉంటారా ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా అనగానే పిల్లలకు జనరల్లీ బోర్ కొడుతది కదా అందుకే అడిగాను అన్నమాట సో మీ హస్బెండ్ ఆఫీస్ అక్కడని ఓకే వద్దామా ఓకే కొద్ది ఆయిల్ సరిపోతుందా ओके सो मन की रेंड पकला पराठा का लेका वेसुकोवाली वन साइड नेने ला चेस्ता नंटे इप्पुडु मन की पराठा चेसे कोंचेम इट्ला पोंगुतदि कदा अप्पुडु दानि इला कट चेसेसि नाइफ तोनी अंदुलो वेसेस्तानु वेसेसि दानि क्लोज चेसेस्तानु रेंड पकला सो लोपल उंटुंदन्नमाट एनीवेस इला अयिना अला अयिना कोंतमंदि इला कोंतमंदि अला चेस्तारु తిప్పేనా ఆ ఇప్పుడు వేస్ మళ్ళీ వేసేక కూడా రివర్స్ చేయాలి ఆ చేయాలి స్ప్రెడ్ చేయాలి కదా సో ఆ హీట్ కి పైన అది కుక్ అవుతుంది వెంటనే తిరగేయకూడదేమో ఆ అది అతుక్కుపోతది కదా ప్యాన్ అవును ओके नेक्स्ट इंको पराठा सो चूसर कदंडी पराठा मन इंट्लो चाला वेरैटीलु चेसुकुंटू उंटाम इदी एग् पराठा काबट्टी एग् नी मिक्स चेसुकोनी इला पाई नुंची वेसी रेंडु पक्कला फ्राई चेसुकोवाली मीकु इष्टमा आम्लेट चाला इष्टम आ मंची फ्लेवर वस्तुंदी कदा तीसेद्दामा चूडंडी पक्कला कालिंदी कदा कालिंदी ओके सारी इटु पक्क चूसेद्दाम ओ बा कालिंदी సో ఇంట్లో పిల్లలు ఉంటే ఇలా రకరకాల ప్రయోగాలు చేయాల్సి వస్తది రోజు ఆలు పరాటా పెట్టినా లేకపోతే రోజు చపాతీలు పెట్టినా వాళ్ళకి నచ్చవు వెరైటీగా అదనే చేయాలి ఎగ్ తిన్నట్టు ఉంటుంది చపాతీ తిన్నట్టు అవును కొంతమంది పిల్లలు ఎగ్ కూడా రోజు తిన్నంటారు అవును వాళ్ళ కోసమే ఇలాగా కొత్తిమీర వేస్తా పరాటా రెడీ అయిపోయింది దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం మరొక్కసారి చూసేయండి ఎగ్ పరాటాకి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి 1 కప్పు ఉప్పు తగినంత నూనె 1 టీస్పూన్ గుడ్లు 2 ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు పచ్చిమిరపకాయ ముక్కలు 1 టీస్పూన్ కొత్తిమీర కొద్దిగా గరం మసాలా పొడి 1/2 టీస్పూన్ ఎగ్ పరాటా తయారు చేసుకునే విధానం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని గోధుమ పిండి ఉప్పు కొద్దిగా నీళ్లు పోసి చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత పరాటాలా ఒత్తుకోవాలి మరొక మిక్సింగ్ బౌల్ లోకి కోడిగుడ్లు కొట్టి వేసుకొని పచ్చిమిర్చి గరం మసాలా కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని తవాపై కాస్త నూనె వేసి ముందుగా తయారు చేసి పెట్టుకున్న పరాటా వేసి పరాటాని ఒక వైపు వేయించుకున్నాక పరాటాని రివర్స్ చేసుకొని కోడిగుడ్డు మిశ్రమాన్ని రెండు పక్కలా వేసి బాగా ఎర్రగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎగ్ పరాటా రెడీ